సరికి తెల్లారిపోతుంది నువ్వు వెళ్లి తిరిగిరా ఈ లోపల ముక్కుతో ములుగుతో నిద్దగేస్తాను సరే అమ్మయ్య ఈ దేవుళ్ళు ఎందుకు ఎప్పుడు కొండల్లోనూ గుట్టల్లోనూ అడవిలోనే ఉంటారు అంతేనే దగ్గరగా ఉంటే పాపాత్ములంతా చుట్టుకుపోరు అందుకేనేమో అయ్యో బాబోయ్ కాలు చెమిరికి అమ్మా ఏదో అందరి ముందు యూతలాగా మెయింటైన్ చేసేస్తున్నానే గాని ఇంతకు ముందులా కాళ్ళు వంకటమే లేదు నడుము పైకి లేవటం లేదు ఈ మెట్టు దిగుతుంటేనే నేను ఎంత యూతగా ఉన్నానో అర్థమైపోతుంది అయ్యో బాబోయ్ ఎన్ని మెట్లకి మళ్ళీ దిగొచ్చానా ఇంతకు ముందులాగే నీ మెట్లెక్కలేను గాని ఇక్కడి నుంచే దండం పెట్టుకుంటాను ఆ బ్లెస్సింగ్ క్లేవాకు నుంచి పడే ఈ వయసులో మళ్ళీ ఇన్ని మెట్లు నేను ఎక్కలేను బాబు ఎందుకు ఎక్కలేరు మీ కోరిక నేను తీరుస్తాను బామ్మగారు మళ్ళీ ఏం కొరివి పెట్టబోతున్నావురా కొరివి కాదు బామ్మగారు కోఆపరేషన్ హనుమంతుడు సంజీవుని పర్వతాన్ని ఎత్తుకెళ్ళి ఒక్కడికి కూడా కింద ఎత్తుకుండా ఎత్తుకెళ్ళిపోతా హెల్పింగ్ విషయంలో నేను ఎవరి మాట విన్నాను నేను కూడా ఎవరే చీతయ్యకి దండం పెడతానరా బామ్మగారు ఎన్నిసార్లు చెప్పాలి నా పేరు సూర్య అని ఏదో ఒక ఆర్య నన్ను దింపండిరా మీకు పుణ్యం ఉంటుంది మధ్యలో దింపేస్తే మాకు పాపం వస్తుంది మిమ్మల్ని మెట్ల మీద నుంచి తోసేయ్యా నన్ను వదలండిరా చూసావు బెదరు పండు ముసలి కదా అని పందిలో మోసుకెళ్తుంటే భోసనోడు వేసుకుని స్తోత్రం తిట్టేస్తుంది బామ్మగారు నోరు మూసుకుని రామరామ అనుకోండి నోరు మూసుకొని రామరామని ఎలా అనమంటావు మేము నోరు మూసాం మీరు మనసులో అనుకోండి బామ్మా వచ్చేసావు వచ్చావా చూసావా ఎంత ఈజీగా పైకి తీసుకొచ్చావా ఇప్పుడు హ్యాపీయా హ్యాపీయా కదా నువ్వు అమ్మయ్యా ఈ రోజుకి ఒక పుణ్యకారం పూర్తి చేశావు ఇప్పుడు కూడా స్ట్రైట్ గా దేవుడి దగ్గర దింపేసేవాళ్ళం కానీ ఈ కాస్త దూరం నడిస్తే నీకు పుణ్యం వస్తుంది కదా బామ్మగారు లోపలికెళ్ళి మీరు ఒక్కళ్ళే దండం పెట్టుకోవడం కాదు మా ఇద్దరు పేర్ల మీద కూడా నేను దండాలు పెట్టేసుకోండి మీ ఆనందం చూస్తుంటే మా పేర్ల మీద అభిషేకం చేయించాలి బామ్మగారు మెట్లెక్కలే కష్టపడుతుంటే మేమే ఈజీగా పైకి తీసుకొచ్చాం హెల్పింగ్ హెల్పింగ్ నేచర్ హెల్పింగ్ టెండెన్సీ ముసలిదైనా బరువు బండి ఉందండి బాబు ఐసు నువ్వు కిందకి దిగాలి కదా వాళ్ళు పైకి తెచ్చావంటారేంటి కర్మ అదేనమ్మా నా కర్మ ఎంతో కష్టపడి ఒక్కొక్క మెట్టే కూర్చుంటూ పాక్కుంటూ ఆయాసపడి కిందకి దిగితే ఆ వెదవులు నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేస్తారు వాళ్ళు ఎత్తుకొస్తూ ఉంటే నువ్వైనా వద్దని చెప్పొచ్చు కదా నన్ను ఎక్కడ చెప్పనిచ్చారు పైగా గట్టిగా నోరు మూసేస్తే చంటి పిల్లని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి ఇక్కడ పడేస్తారు గాడిదలు పైగా హ్యాపీ అంట హ్యాపీ మెట్లు మళ్ళీ నేను ఎలా దిగగలను నా వల్ల కాదు బాబోయ్ అతని సార్ వస్తే ఇలాంటి హెల్ప్ లేదు చెయ్యొద్దని చెప్పు ఎలా చెప్పును వాళ్ళు ఏ టైంలో ఏ కారణం నుంచి వస్తారో కూడా తెలియదే వాళ్ళు నన్ను చంపేదాకా హెల్ప్ మీద హెల్ప్ చేస్తూనే ఉంటారు నేను చెప్పాను కదా ఇసు వాడుకు పెద్ద లూజ్ అని నేనున్నాను కదా దా అలాగే వాళ్ళు వచ్చే లోపల మనం వెళ్ళిపోదాం అయ్యి బాబాయ్ ఆ బండలు వచ్చేస్తున్నాడు ఐసు కృష్ణా రెడీయా రెడీ సార్ ఏయ్ అసిస్టెంట్ డైరెక్టర్ అంతా ఎక్కడయ్యా ఇక్కడే ఉన్నాను సార్ వెళ్ళి హీరో గారిని పిలవండి అయ్యా అలాగే సార్ సార్ మీరే ఆడాలి సార్ షార్ట్ రెడీ సార్ జోకర్ వచ్చాడండి సార్ షార్ట్ రెడీ సార్ ఏంటి చెప్పింది చెప్తామేంటి ఏదైనా రెండు సార్లు మేం చెప్పాలి సార్ టీఆర్ఎస్ ఇండస్ట్రీ ఇక్కడ వెళ్ళి వస్తాను వెళ్ళు ఓకే సార్ ప్రతి ఒక్కడు అసిస్టెంట్ డైరెక్టర్ చూడండి అరే అప్పుడే అయిపోయిందా హీరోనా మజాక ఎదురుగా ఉంది ఎవరు అందుకే తొందరగా అయింది అవును ఏంటి నెల రోజుల నుండి సబ్జెక్ట్ చెప్పాలని తిరుగుతున్నా సార్ నెలగా సార్ ఆరు నెలలు అయింది సార్ ఐదు నిమిషాల్లో ఏం చెప్తా సార్ పది నిమిషాలు టైం ఏమి కుదరదయ్యా నా టైం చాలా వాల్యుబుల్ ఐదు నిమిషాలు ఏం చెప్తే చెప్పు లేకపోతే గెట్ అవుట్ సారీ సార్ ఐదు నిమిషాల్లో చెప్తాను సార్ చెప్పు సార్ ఈ సబ్జెక్ట్ లో మీదో మంచి ఫ్యామిలీ సార్ మా ఫ్యామిలీ గురించి ఆంధ్రాలో అందరూ తెలుసు అంతేగా సార్ ఈ సబ్జెక్ట్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి సార్ కాళ్ళు లేని తల్లి కళ్ళు లేని తండ్రి మూగ చెల్లి ఏవి వినపడని అన్న మరి నేను మీ క్యారెక్టర్ చాలా పర్ఫెక్ట్ సార్ ఏంటి పర్ఫెక్ట్ ఏంటి పర్ఫెక్ట్ ఇలాంటి కుంటోలు గుడ్డోలు మోగోల మధ్య అడుగుతున్నమాట నన్ను ఏంటి మీకు టైం ఇచ్చినందుకు ఇలాంటి సబ్జెక్టులు చెప్తారంటే ఇలాంటివి తీయడానికి ఫిలిం నగర్ లో వెరీ గుడ్ అని ఒక ఆఫీస్ ఉంది అక్కడికి వెళ్ళండి వాళ్ళు చేస్తారు అది ఇక్కడ హీరో గారు ఎంత చెప్పించుకుంటావు ఏదో హ్యాండిక్యాప్ సబ్జెక్ట్ అంటూ తిరుగుతున్నావు మీరెవరండి లేటెస్ట్ యంగెస్ట్ రైటర్ కమ్ గ్రేటెస్ట్ డైరెక్టర్ అండి ఓహో టైం ఇస్తే స్టోరీ చెప్పేస్తా ఐదు నిమిషాలు చెప్తా రెండు నిమిషాలు చెప్పేస్తాను మళ్ళీ నా టైం వేస్ట్ చాలా బాగుంది ప్రొసీడ్ ఓపెన్ చేయగానే అందమైన కాలేజ్ అండి అందమైన కాలేజీ మరి నేను అందులో మీరు పెట్టపెట్టలాడే వయసులో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్స్ అవుతుంటారు మరి హీరోయిన్ అమ్మాయి అదే కాలేజీలో సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్స్ అవుతుంటుంది కట్ అయ్యా ఈ సీన్ నాకు నచ్చలేదయ్యా నాకన్నా హీరోయిన్ ఒక సంవత్సరం ఎక్కువ చదవడండి బాగాలేదే ఈ పాయింట్ లో వెరైటీ అది సార్ మీరు హీరోయిన్ కంటే వన్ ఇయర్ యూత్ అన్నమాట
వెరీ గుడ్ తాతయ్య ఇలాంటి యూత్ సర్టిఫికెట్ కోసం చాలా కాలం నుంచి వెయిటింగ్ చూడండి యూత్ కి మార్క్ అక్కడ చూసి నేర్చుకోండి సబ్జెక్ట్ ఎలా ఉండాలో మీరు చెప్పండి డే రైట్ మన బాబుకి కుచ్చేయమ్మ మళ్ళీ ఓపెన్ చేయగానే వన్ వరస్ట్ మార్నింగ్ లైట్ గా ప్రెజెంట్ అట్మాస్ఫియర్ అండి వరస్ట్ మార్నింగ్ ప్రెజెంట్ అట్మాస్ఫియర్ తర్టియర్స్ నా కెరీర్ లో ఇలాంటి డైలాగ్ ఏం లేదు అందుకే వెరైటీగా ఉంటదండి ఓహో ప్రొసీడ్ హీరోయిన్ స్లో మోషన్ లో మిమ్మల్ని క్రాస్ చేసుకుంటూ అలా పరిగెత్తుకుంటూ అంటే తర్టియర్స్ ఇండస్ట్రీలో నన్ను క్రాస్ చేసి ఎవరు ముందుకు వెళ్ళకూడదు నేనే వాళ్ళని క్రాస్ చేయాలి ఎవరు ఎవరిని క్రాస్ చేసిన ఉంటాయి కదా సార్ ఓహో ఇది ఒకటి ఇష్టం అన్నమాట ప్రొసీడ్ అలా క్రాస్ అవుతూ వెళ్తున్న హీరోయిన్ ఒంటి మీద చున్ని రెపరెపలాడుతూ ఇలా ఎగురుతూ ఉంటుందండి ఇక నాకు అర్థమైపోయింది అయ్యా అలా గాల్లో ఎగురుతున్న చున్నీని స్పైడర్ మ్యాన్ గట్టపు వచ్చి పట్టుకుంటా అన్నమాట కాదు సార్ అదే ట్విస్ట్ ఓహో అలా ఎగురుతూ ఉన్న చున్ని ఓ చోట నేల మీద పడిందండి ఎక్కడ లకడిగా పూలోనా అది రెండో ట్విస్ట్ అండి ఓహో టైట్ లో హ్యాండ్ ఆ చున్నీని ఇలా పట్టుకుని అని పైకి లాగిందండి హ్యాండ్ అదేనా హ్యాండ్ మీదే కానీ లొకేషన్ లకడిగా పూలు కాదు ఎరా నీకు పాస్పోర్ట్ ఉందా హాయ్ ఉంది కదండి మీరు ప్రొసీడ్ అవ్వండి ఇంకేముందని ప్రొసీడ్ అవడానికి అక్కడ నేను సాంగ్ వెళ్ళిపోతాను అనమాట చున్నీ 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 కున్నీ 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 అద్భుతం అద్భుతం నీ సాంగ్ బాగుంది స్టోరీ బాగుంది వెంటనే వెళ్ళి ప్రొడ్యూసర్ని తెచ్చుకో అదేంటండి ప్రొడ్యూసర్ నేను తెచ్చుకోవాలా సార్ టీయర్స్ ఇండస్ట్రీ మనం డేట్స్ ఇస్తే ఎవడైనా ముందుకు వస్తాడు ఎందుకు ఆత్మహత్య చేసుకోవడానికి Two whole square is equal to five square. Okay, ka. So, tagara. Square plus two a. Idi ko ma. Plus one. Mundu tagara. Tarava chadu kundigani. Minus four y plus four is equal to enta. Adi. Madam, tally chetu gude raadu. Plus two kela uchera. Yenta gatti ka tagilindo. Tagilindi dabba kaadu. Talaka ye word sound achindi. Ni kalaga anipistundile. Enti. ఏం కావాలి ఏం కావాలంటే అది సార్ గారు నాన్నగారు బయటికి వెళ్ళారు ఎప్పుడు వస్తారో తెలియదు ఓహో ఇంకో మ్యాటర్ ఏంటంటే ఏ మ్యాటర్ చెప్పొద్దు బయట కాలింగ్ బెల్ ఉంది కదా వచ్చి ముందు బెల్ కొట్టాలని తెలియదా అదే కాలింగ్ బెల్ ఎక్కడ ఉందో అడుగుదామని ఎక్స్ట్రా లొద్దు నాన్నగారు వచ్చిన తర్వాత రండి అబ్బో పెద్ద నిప్పు ఫైర్ బ్రాండ్ లా మండిపోతుంది